चितूर जिला कोप्पंलोनी कार्मिकुल समस्यलनु चितूर जिला आईएनटीयूसी कार्मिक संघ अध्यक्षुलु रत्नकुमार अडिगि तेलुसुकुन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సమస్యలుగా ఉన్న వివిధ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న కనీస వేతనం గాని ఉద్యోగ భద్రత గాని నెరవేర్చలేకపోవడం చాలా బాధాకరమన్నారు। ఈ సమస్యలపై ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగిందన్నారు। కార్మికులకు మేలు చేయడానికి అన్ని కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి కార్మికుల కోసం పోరాడి న్యాయం చేయడం జరిగిందన్నారు। ఈ కోవిడ్ వల్ల ఈ జాలకు పోయినాను చాలా సమస్యలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి ఎందుకంటే మాకు అగ్రిమెంట్ కూడా అయిపోవచ్చింది వాటి మీద కొంత మాట్లాడదామని వచ్చాను ఈ రోజు సీఈఓ గారితో మాట్లాడి కొన్ని సమస్యలు వాళ్ళకి తెలియపర్చి దాని మీద ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారో చూసి తర్వాత దాన్ని ఫైనల్ గా రేపు రాబోయేటువంటి అగ్రిమెంట్ లో పొందుపరచాలనే ఆలోచనతోటి మొట్టమొదట నేను ఏందంటే మా మెంబర్స్ ఎందుకంటే రంగయ్య గారు కూడా నాకు చాలా కావాల్సినాడు కార్మిక నాయకుడు మాకు ఐఎన్టీఎస్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వార్త కూడా ఒకసారి విషయం చెప్పి అందరం కూడా కూర్చొని ఒకసారి మాట్లాడుకొని సమస్యలు ఏమైనా మాట్లాడుకొని తర్వాత మేనేజ్మెంట్ మాట్లాడాలని ఉద్దేశించి వచ్చాను నేను తప్పనిసరిగా మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా మనం నెరవేరుస్తామని నెరవేరుతున్నాయని నేను నమ్ముతున్నాను ఇదంటే కార్మిక లోకము కార్మిక సంక్షేమము కార్మిక ఇది పూర్తిగా పోయిందండి ఎక్కడ ఆ సబ్జెక్ట్ లేకుండా పోయింది రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని నేనొక సామాజిక కార్యకర్తగా గత అనేక సంవత్సరాలుగా ఈ కుప్పం ప్రాంతాల్లో ఉన్న వివిధ కార్మిక వర్గాల స్థితిగతులను బాగా పూర్తిగా మాకు అధ్యయనం చేసినాం మా అధ్యయనంలో ఇక్కడ చూస్తుంటే కార్మికులకి ఇప్పటి వరకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టాల్లో పేర్కొంటున్న హక్కులు ఇక్కడ నోచుకోవడం లేదు కనీస వేతనాలు కానీ ఉద్యోగ భద్రత కానీ ఇలాంటివి కూడా ఇక్కడ నోచుకోవడం లేదు గతంలో ఇటువంటి వాటిపై ఎన్నో పోరాటాలు చేస్తూ కార్మిక లోకంతో కలిసిమెలిసి కొన్ని కొంతవరకు న్యాయం చేకూర్చడానికి ఇక్కడ సంఘటితంగా అనేక యూనియన్లు ఒకతాటిపైకి వచ్చి న్యాయం చేయడం కూడా జరిగింది అలాగే ఈరోజు ఈ కుప్పం ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు దీని కారణంగా ఈరోజు చాలామంది కార్మికులు పక్క రాష్ట్రాలు కర్ణాటక తదితర రాష్ట్రాలకు పోతుంటారు కొన్ని సందర్భాల్లో గతంలో చూసినాం ఎంతోమంది ట్రైన్ ప్రమాదాల్లో కూడా చనిపోయిన దాఖలాలు మేము మాకు బాధేసింది అదే ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉంటే